పరిశీలన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మాదిగలకు గతం నుంచి ఇప్పటి వరకు తీరని అన్యాయం జరుగుతూనే ఉంది. దీన్ని ప్రతిఘటించాలంటే మాదిగలందరూ ఏకమయ్యి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని మనమే ప్రశ్నించి మన హక్కుల సాధన కోసము జరుగుతున్నటువంటి ఈ నెల 31వ తేదీ అనంతపురంలో జరిగే మాదిగల మహాసమ్మేళనానికి కదిరి ప్రాంతం నుంచి అత్యధిక సంఖ్యలో జనాన్ని తీసుకువెళ్ళడమే కాకుండా అలాగే కదిరి నియోజకవర్గంలో 30,000 పైచిలకు ఓట్లున్న మన మందరము ఏకదాటిపైకి వచ్చి పార్టీలకు అతీతంగా మాదిగలందరూ ఏకంగా ఉండి మనకు మన పిల్లలకు విద్యాపరంగా అయితేనేమి, ఉద్యోగపరంగా అయితేనేమి, ఆర్థికపరమైన ప్రయోజనాలు చేకూర్చే ప్రతి కార్యక్రమంలో మనమందరం ఐక్యంగా మెలగాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెళ్ళిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మాదిగల మహాసభ కదిరి నియోజకవర్గం నుంచి MEF ఉద్యోగస్తులు, మున్సిపాలిటీ కార్మికులు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి పోస్టర్ రిలీజ్ చేయబడింది. ఈ మాదిగల సమ్మేళనం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ నెల 31 అనంతపురం జిల్లాలో మాదిగల మహాసభ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాదిగల మహాసభ యొక్క ముఖ్యము మాదిగల యొక్క ఓటు బ్యాంకును ప్రతి ఒక్క నాయకుడు దాని యొక్క విధానాన్ని వాడుకుంటూ మాదిగలు ఉన్న గుర్తించకుండా మాదిగల యొక్క లేరని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు దాన్ని వేరే విధంగా తీసుకుపోతున్నారు. దానికి అతీతంగా మనం మాదిగలు ఉన్నాము, మా ఓట్లు ఉన్నాయి. రాజకీయంగా సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు ప్రతి ఒక్కరూ మాకు కూడా అవకాశం ఇస్తే మేము కూడా అధికారాన్ని పాలిస్తాము, మమ్మల్ని ఓటు వరకే చూడొద్దండి, మమ్మల్ని అన్ని విధాలుగా చూడండి అని మేము ఈ మహాసభ వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి మాదిగలందరూ ఒకటే గమనించండి, వేదికను మనం మంచి స్థాయిలో మనం ఈ కదిరి నియోజకవర్గం నుండి భారీ స్థాయిలో పోయి కదిరిలో ఉన్న ఈ కదిరి నియోజకవర్గంలో ఉన్న 30,000 మంది మాదిగలు ఈరోజు రాజకీయ నాయకులు గుర్తించడం లేదు. మనల్ని ఓటు బ్యాంక్కి ఉపయోగిస్తున్నారు కానీ మనకి ఏదో వాళ్ళకు ఆ రోజు ఏదైనా అవకాశం వస్తే ఏదో ఒకటి ఇద్దాం లేదు గమ్మున ఉంటారనే ఆలోచనలో ఉన్నారు. దయచేసి మాదిగలంతా మీరు ఒకటే ఆలోచించండి, మనకు తీరని అన్యాయం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మనంగా కింద స్థాయికి తొక్కుతారు కానీ మనలో అనేక విధాలుగా నష్టపరుస్తున్నారు. దయచేసి మాదిగలందరూ 31వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి ప్రతి మాదిగ బిడ్డలు ప్రతి గ్రామంలోని ఎస్సీ కాలనీలకు అందరికీ తెలియజేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని మాదిగలందరూ కదిరి నిలుకొని భారీ స్థాయిలో పోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.